మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఏదో 10 మంది మనుషులు పంపించి బెదిరిస్తే ఈడ బెదిరిపోయేది ఏమి లేదు, మేము వెనక్కి తగ్గేది లేదు, మీరు చేసే అవినీతి మీద మమ్మల్ని బెదిరిస్తే గొంతు నొక్కొచ్చు అనేది అవాస్తవం, ప్రసక్తే లేదు, ఇంకా వాయిస్ పెంచుతాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే చంద్రమోహన్ అన్న చెప్పినట్టు ఇద్దరు కానిస్టేబుల్స్ పంపించారు, ఏమంతా అలుసా మీకని అడుగుతున్నాము. 2 బైకులు దొరికినాయి, వాళ్ళు ఎవరో కూడా మేము ట్రేస్ చేస్తాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేమేం చేయాలో మాకు కూడా బాగా తెలుసు. ఒకటే చెప్తున్నాం ఈరోజు వైసీపీ నాయకులకి, మీకు దమ్ముంటే మీరు రాండ్రా, రే రాండ్ కొడకల్లారా రాండ్ ఒక్కొక్కరు, మీరు మేము తెలుసుకుంటాం. కొజ్జా నా కొడుకులు పంపిస్తారు కదా, కొజ్జా వల్ల తూ ఏంద్రా మీ బ్రతుకు, ధైర్యం ఉందా? కమ్ ఫేస్ టు ఫేస్, ఎవరైనా సరే మీ వైసీపీ నాయకులు రాండి, ఒకరొకరు చూసుకుంటాం. అంతే కదా పిల్లనాయుడు పంపించేది, ఏంది టిక్కనాయుళ్ళారా? మేము భయపడదాం అనుకుంటున్నారా? భయపడే ప్రసక్తే లేదని కూడా గుర్తుపెట్టుకోండి. మా పార్టీ కోసం మీరు చేసే అరాచకాలు బయట పెట్టేది మా కర్తవ్యం, అది మేము చేయాల్సిన బాధ్యత. దానికి ఏదో రెచ్చిపోతే భయపడతాం అనుకుంటే ఇది ఆనం బిడ్డ, ఇవన్నీ వదిలేదే లేదు. ఫస్ట్ ఒక 1/2 అవర్ బ్యాక్ అండి, లంచ్కి పోతున్నాను, దిగాము కారెక్కి పోతున్నాము, 7-8 మంది అనుకుంటా, సీసీటీవీ ఫుటేజ్లో ఉంది, ఇంకా నేను చూడలేదు. అటాక్ చేశారు, మేము తిరిగి తిరగబడ్డాం, మేము కూడా కర్రలు వేసుకొని వచ్చారు. సికిందర్ పాపం నన్ను కాపాడింది సికిందర్ రెడ్డి. ఈరోజు సికిందర్ వాళ్ళని తరుముకుంటే ఒక బైక్, రెండు మోపెడ్లు దొరికింది, అవి తీసి పక్కన పెట్టింది.